చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు దాటి దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్నందువల్ల అందుకు సంఘీభావంగా సత్యవేడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో 3 రోజుల పాదయాత్ర నిర్వహించడం జరిగింది. 2 రోజులు పూర్తి చేసుకుని 3వ రోజుకు అడుగుపెట్టిన సంఘీభావ పాదయాత్ర సత్యవేడు మండలం రాళ్లకుప్పం నుండి గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సత్యవేడి నియోజకవర్గం సమన్వయకర్త ఆదిమూలంతో పాటు నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన మండల ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయిని దాటిన సందర్భంగా సత్యవేడి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే క్యాండిడేట్, అదేవిధంగా మన సమన్వయకర్త అయినటువంటి ఆదిమూలం గారి ఆధ్వర్యంలో ఈరోజు 3 రోజులు పాదయాత్ర జరిగింది. 3వ రోజు సత్యవేడి మండలంలో ప్రవేశించిన సందర్భంగా ఆయనకి మేము అందరం ఘనస్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా 8.5 సంవత్సరంగా ఈ నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమానికి ముందుంటూ మాకు ముందుండి నడిపించి ఆదిమూలం గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో విజయ దుందు మోగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందు మోగించి భారీ మేరకు గెలవడం ఖాయం. దానికి తగ్గట్టు ఇక్కడ ప్రజల యొక్క స్పందన కూడా అపూర్వంగా ఉంది. ప్రతి గ్రామాన అపూర్వ స్వాగతం పలికి రాబోయే జగన్ అన్న పాలన్నీ ఈ రోజే గుర్తు చేస్తున్నారనేసి మనవి చేస్తూ, జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలనేసి ప్రతి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్ర, ఈ జైతి యాత్ర ఈ రోజు మొదలైంది, ఎన్నికల విజయంతో ముగుస్తుందని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఈ పాదయాత్రలో విజయవంతంగా కృషి చేసినటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలందరూ కూడా మేము సత్యవేడు ప్రజల తరఫున, సత్యవేడు కార్యకర్తల తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.